అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా గ్రామ సచివాలయంలో ప్రారంభించాలని భాగంగా మండల కేంద్రమైన చేజర్ల గ్రామ పంచాయతీలో గ్రామ సచివాలయం బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ తుమ్మాటి విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సమావేశంలో ముఖ్యమంత్రి ఒక సందేశాన్ని నవరత్నాల పథకాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ వాలంటీర్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. వాళ్ళే రాజులు, సభా సమితి అనే రెండు ఉండేవి. మొత్తం సమస్యలు పోలీస్ స్టేషన్లు కానీ అవి ఇవి ఏమి ఉండేవి కాదు, మొత్తం సమస్యలని వాళ్ళే తీర్చేవాళ్ళు. ఎక్కడ బాబల్లే ఆ రాజ్యంలో అంటే ఆ గ్రామంలో వాళ్ళకి కావాల్సిన వస్తువులను, వాళ్ళకి కావాల్సిన ఆహార ధాన్యాలను వాళ్ళే పండించుకునేవాళ్ళు, వాళ్ళ సమస్యను వాళ్ళే తీర్చుకునేవాళ్ళు. కమ్మరులు, కుమ్మరులు, నాగలు పట్టేవాళ్ళు, వ్యవసాయదారులు మొత్తం అక్కడే, మొత్తం పక్క ఊరికి పోవాల్సిన అవసరం లేకుండా అన్నీ కూడా అక్కడే వాళ్ళకి సమకూరేవి. సో ఆ గణరాజ్యాల నుంచి తర్వాత కాలంలో స్థానిక స్వపరిపాలన సంస్థలు వచ్చాయి. అది కూడా ఎప్పుడంటే చోళుల కాలంలో, మౌర్యుల కాలంలో వచ్చాయి. ఈ స్థానిక స్వపరిపాలన సంస్థ యొక్క కాన్సెప్టే ఈ సచివాలయం అనేది. సో మన ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టి అనేది ఎలా ఉందంటే, ఒకప్పుడు పాతకాలంలో గ్రామాల్లోనే అన్నీ లభించేవి, పక్క ఊరికి పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాగలవెల్లటూరు నుంచి చేజర్ల దాకా అవసరం రావు, నువ్వు నాగలవెల్లటూరు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది ఆయనకు వచ్చిన ఒక గొప్ప ఆలోచన, నేను నా దృష్టిలో గొప్ప ఆలోచన. సో అదేవిధంగా ఇంకో గొప్ప పని ఏంటంటే, ఒక నెల కాలంలో 125,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది, ఇది మన దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక రికార్డు. ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలే నా చేసి. నేను 2005 నుంచి 2015 దాకా ఈ గ్రూప్ టూ కాంపిటీషన్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి వచ్చా. నా తెలుసు, నేను చదివిన ఏ పుస్తకాల్లో కూడా 125,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఏ దేశం కూడా ఇవ్వలేదు. ఇది ప్రపంచంలోనే రికార్డు. గ్రామ సచివాలయం మన మండలంలో తామస ప్రకారం 15 సచివాలయాలు వచ్చాయి. 15 సచివాలయాలు అంటే 12 160 ఉద్యోగాలు కొత్తగా వచ్చినాయి ఇక్కడ. ఈ ఉద్యోగాలతో పాటు ఇంటికి 50 ఏళ్ళకి ఒక వాలంటీరు, మీకు అందరికీ తెలిసిందే వాలంటీర్ల వ్యవస్థ నడుస్తూ ఉంది. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంతా విన్నారు, ఆయన ఎంత తాపత్రయపడుతున్నారో ఈ రాష్ట్ర అభివృద్ధికి, మనందరి బాగు కోసం. ఇదంతా ఆయన ఆశయం సాధించాలా, ఆయన అనుకున్నది మనం నెరవేర్చాలా అంటే, మీరు వాలంటీర్లంతా కష్టపడి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలా. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నవరత్నాలు ప్రవేశపెట్టారు పథకం. ఆ నవరత్నాల గురించి సంబంధిత అధికారులు ఒక్కో దాని గురించి వివరించారు. అయితే మనం వైద్య సిబ్బంది కొంచెం వెనుకబడి ఉన్నట్టున్నారు. వైద్య ఆరోగ్యశ్రీ గురించి చెప్పమంటే అన్నిటివి అన్ని పథకాల కంటే ముఖ్యమైనది. చదువుకున్నోడికి బాగాలేకుండా వస్తుంది, చదువు లేనోడికి బాగాలేకుండా వస్తుంది, ప్రతి ఒక్కడికి బాగాలేకుండా వస్తుంది. అది వైద్యం చాలా ముఖ్యమైనది. అయితే మీకు ప్రభుత్వ పథకాలు తెలియనందుకు విచారిస్తున్నాను.